హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను స్వీట్ కార్న్ సమోసా ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను, అది కూడా స్ట్రీట్ స్టైల్లో. సో మనం బయట కొనుక్కొని తినాల్సిన అవసరమే లేకుండా ఇంట్లోనే సింపుల్గా ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. నా వీడియోని ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏదైనా వీడియో చేస్తే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరింకెందుకు ఆలస్యం, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. నేను ఇక్కడ 2 కప్స్ మైదా పిండి తీసుకున్నాను. మైదా పిండి వద్దనుకున్న వాళ్ళు 2 కప్పులు గోధుమ పిండి తీసుకోవచ్చు, లేదు 1 కప్పు మైదా 1 కప్పు గోధుమ పిండి తీసుకోవచ్చు. బటర్, నెక్స్ట్ ఉప్పు తగినంత, ధనియాల పొడి, కారం, గరం మసాలా, పసుపు, చాట్ మసాలా. ఉడికించుకున్న స్వీట్ కార్న్ ఎక్కువగా ఉడికించుకోని అవసరం లేదు, 1 విజిల్ వచ్చేంత వరకు మనం ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. ఇవి మనకు స్టఫింగ్కి ఎంత కావాలో అంత తీసుకోవాలండి. నేను ఇక్కడ 1 కప్పు తీసుకున్నాను. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు. నేను ఇక్కడ 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి, కారం వాడుతున్నాను కాబట్టి. ఇప్పుడు ప్రాసెస్కి వెళ్ళిపోదాము. 1 గిన్నెలోకి నేను మైదా పిండి వేస్తున్నాను. 2 కప్స్ మైదా పిండి అని చెప్పాయి కదా, సో 2 కప్స్ మైదా పిండి, కొంచెం సాల్ట్, కొంచెం గోరెచ్చగా చేసుకున్న నూనె. ఇవన్నీ చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్లు వాడుకుంటూ మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలాగే చపాతీ పిండి ముద్ద వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఒక 1 టేబుల్ స్పూన్ నూనె వేసి ఇంకొకసారి కలుపుకోవాలి. ఇలా కలిపెట్టుకున్న మైదా పిండి ముద్ద మీద మనం 15 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచాలి. 15 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకొని చిన్న చిన్న ఉండలు కట్టుకొని మనం చపాతీ మనం ఎలా ఒత్తుకుంటామో దానికంటే పల్చగా ఒత్తుకోవాలండి. ఇప్పుడు ఈ పిండి ముద్దను వీలైనంతగా పల్చగా ఒత్తుకోవాలి. ఎంత పల్చగా ఒత్తుకుంటే మనకు సమోసాలు అంత క్రిస్పీగా వస్తాయన్నమాట. చూసారా, నేను చిన్న పిండి ముద్దను ఎంత పల్చగా ఒత్తుకున్నానో. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ వేడిన తర్వాత ఇంతకుముందు మనం చేసుకున్న షీట్ ఉంది కదా, అది మనము ప్యాన్ మీద వేసేసి లైట్గా వేపుకోవాలండి. అంటే మనకు ఆ షీట్ కొంచెం గట్టి పడుతుంది, గట్టి పడేంత వరకు వేపుకుంటే సరిపోతుంది. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఇలా వేపుకున్నవన్నీ మనము ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనము ప్రతి ఒక్క షీట్కి కార్నర్స్ కట్ చేసుకోవాలి. అన్నీ ఒకదాని మీద ఒకటి పరుచుకొనన్నా కట్ చేసుకోండి, లేదు నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక్కొక్కటిగా కట్ చేసుకోవచ్చు. మీకు ఇలా కట్ చేసుకోవడం కరెక్ట్ స్క్వేర్ షేప్లో రాకపోతే కనుక మీరు స్కేల్ సహాయంతో కూడా కట్ చేసుకోవచ్చు. చూసారు కదా ఇలాగా. ఇప్పుడు మనం దీన్ని 2గా డివైడ్ చేసుకోవాలి. మిగతా షీట్స్ కూడా ఇలాగే కట్ చేసి పెట్టుకోవాలి. మన దగ్గర ఆల్రెడీ కార్నర్స్ కట్ చేసి ఉన్నాయి కదా, అవి పడేయకుండా మనము డైమండ్ షేప్లో కట్ చేసుకొని వేపుకుంటే స్నాక్ ఐటమ్ లాగా పనికొస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దానిలోకి కొంచెం బటర్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను. బట్టర్ కరిగిపోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేపుకోవాలి. అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని వేపుకోవాలి. మనకు ఉల్లిపాయ ముక్కలు కొంచెం స్ప్లిట్ అయిపోతే సరిపోతుందండి. చూసారు కదా, స్ప్లిట్ అయిపోయాయి. దీనిలోకి నేను గరం మసాలా, కారపొడి, ధనియాల పొడి, పసుపు, కొద్దిగా ఉప్పు ఇవన్నీ చక్కగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా ఉడికించుకున్న స్వీట్ కార్న్ ఉంది కదా, అది వేసుకోవాలి. ఎక్కువసేపు తిప్పనవసరం లేదు, 2 నిమిషాల పాటు కలుపుకుంటే సరిపోతుంది. మన స్వీట్ కార్న్ ఆల్రెడీ ఉడికించుకొని పెట్టుకున్నాం కాబట్టి జస్ట్ ఒక 2 మినిట్స్ అలా వేపుకుంటే సరిపోతుంది. ఈ స్వీట్ కార్న్లోకి ముందుగా మనం కొంచెమే సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు సరిపోయేంతగా సాల్ట్ యాడ్ చేశాను. నెక్స్ట్ చాట్ మసాలా, ఒక నిమిషం పాటు ఇవన్నీ కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్క పెట్టుకొని మనం చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక కప్పులో 1 స్పూన్ మైదా పిండి తీసుకొని కొంచెం కొంచెంగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ పేస్ట్లా తయారు చేసుకోవాలి. చూసారు కదా, ఇలాగా చక్కగా పేస్ట్ చేసుకొని మనం పక్కన పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక షీట్ తీసుకొని దాన్ని మనం ట్రయాంగిల్ షేప్లో మడత పెట్టుకుంటూ కోన్ షేప్లో వచ్చే విధంగా మనం స్టఫ్ చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా మడుచుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ ఎలా చేయాలో చూపిస్తాను మీకు. సో మనం కోన్ షేప్లో మడత పెట్టుకోవాలని చెప్పాను కదా, సో ఒక షీట్ తీసుకొని అలా కోన్ షేప్లో పెట్టుకున్న తర్వాత దానిలోకి మనం 1 స్పూన్ సహాయంతో మనం ముందుగా చేసుకున్న స్వీట్ కార్న్ మిశ్రమాన్ని ఆ కోన్లోకి వేసుకుంటూ స్పూన్ సహాయంతో కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటే మనకి ఇంకొంచెం స్వీట్ కార్న్ అన్నది దానిలోకి పడుతుందన్నమాట. చేత్తో కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకొని ఎంత వీలైతే అంత గట్టిగా మనము దాన్ని ఆ కార్నర్స్ ఉంది కదా మనం క్లోజ్ చేసుకోవాలి. ఆ కార్నర్స్కి కొంచెం మనం ఆల్రెడీ ముందుగా మైదా పిండితో పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని అప్లై చేసి చక్కగా చూసారా వీడియోలో చూపిస్తున్నట్లుగా అట్లా గట్టిగా మనము, అంటే ఊడిపోకుండా, మధ్యలో మనం వేపుతున్నప్పుడు ఊడిపోయిందంటే మొత్తం స్టఫింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది కాబట్టి ఎంత గట్టిగా వీలైతే అంత గట్టిగా మీరు ఆ కార్నర్స్ని అటాచ్ చేసేయండి. చూసారు కదా ట్రయాంగిల్ షేప్ ఎంత చక్కగా వచ్చేసిందో. వీటిని మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. సో మిగతా షీట్స్ కూడా మనము చక్కగా ట్రయాంగిల్ షేప్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపోయేంతగా నూనె వేసుకోవాలి. నూనె కాగాక చిన్న ముక్క వేసి చూస్తే అది పైకి తేలాలన్నమాట. అట్లా తేలితే మనకు నూనె కాగిపోయినట్లు. ఇప్పుడు ఒక్కొక్క సమోసాని ఒకదాని తర్వాత ఒక సమోసాని వేసుకొని వేపుకోవాలి. హైలో కానీ లోలో కానీ పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం వేపుకోవాలి. మనకి ఇవి గోల్డెన్ కలర్ రావాలన్నమాట. సో మధ్య మధ్యలో అలా తిప్పుకుంటూ ఉండాలి. చూసారు కదా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు మనం వీటిని తీసేసి టిష్యూ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇదే విధంగా మనం సెకండ్ ట్రిప్ కూడా వేసుకొని వేపేసుకుందాము. చూసారు కదా క్రిస్పీ టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ సమోసా తయారైపోయాయి. మనకి బయట చేసే విధంగానే ఉంటాయండి, మీకు అస్సలు డిఫరెన్స్ తెలియదు, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఇంకా కొంచెం స్పైసీగా తినాలనుకున్న వాళ్ళు పచ్చిమిరపకాయని మధ్యలో చీలిక చేసుకొని డీప్ ఫ్రై చేసుకొని పక్క తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు చల్లుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇది ప్రతి ఒక్క సమోసాకు కాంబినేషన్ అనమాట. సో నా ఛానల్ని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ రెసిపీ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్పండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు ఎప్పుడూ వస్తూనే ఉంటాను. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్.